అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. మనం ఈరోజు టీసార్లో టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. దానికి గాను 183.82.97.97.east8020/TSARTS అని టైప్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే, మనం లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధమైనటువంటి హోమ్ పేజ్ ఇంటర్ఫేస్తో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, హోమ్, రిజిస్టర్ అండ్ లాగిన్, గైడ్లైన్స్, డాష్బోర్డ్, అకౌంట్, లాగిన్, రిజిస్టర్, గెట్ ఓటీపీ అనేటటువంటి వివరాలతో పాటు ఇక్కడ వివిధ ఐకాన్స్ ఉన్నాయి. ఇందులో మొదటిగా మనం చేయాల్సింది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయడానికి ఫస్ట్ గెట్ ఓటీపీ అనే క్లిక్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఇది చేయడానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ మనకు వాట్సాప్ల ద్వారా వచ్చినటువంటి ఈ ఏవైతే సమాచారం అడుగుతుందో వాటన్నిటిని ఒకసారి ప్రింటౌట్ తీసుకొని వాటికి టిక్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ తొందరగా చేయగలుగుతాము. సో ఫస్ట్ గెట్ ఓటీపీ. ఇక్కడ మనకు జీమెయిల్ అకౌంట్ కావాల్సి వస్తుంది. సో ఎంటర్ జీమెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్నటువంటి జీమెయిల్ ఐడిని ఇవ్వాల్సి ఉంటుంది. గెట్ ఓటీపీ అలా క్లిక్ చేయగానే మనకు ఈ విధమైనటువంటి నెక్స్ట్ పేజ్లోకి వస్తుంది. సో అందు గురించి మనము మన ఈమెయిల్లో చెక్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, TSARTS2021 నుంచి మెయిల్ అయితే రావడం జరిగింది, వన్ టైం పాస్వర్డ్. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు వన్ టైం పాస్వర్డ్ ఇక్కడ రావడం జరుగుతుంది. దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. ఎంటర్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్. మనం ఏ మెయిల్ ఐడి అయితే ఓటీపీ రిసీవ్ చేసుకున్నామో ఆ మెయిల్ ఐడినే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మన ఎంప్లాయీ ఐడి టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నీ వచ్చే విధంగా పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేయండి. రిజిస్టర్. ఆర్ యూ షోర్ టు రిజిస్ట్రేషన్? యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ప్లీజ్ లాగిన్ టీసార్ యాప్. సో ఇక్కడ లాగిన్ అయి చూద్దాం. సో ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ ఉంది. ఇక్కడ ప్రొఫైల్, మన ప్రొఫైల్ అంతా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్, ఇన్ సర్వీస్, టాట్, పర్ఫార్మెన్స్, ఫీడ్బ్యాక్, కన్ఫర్మ్, రిపోర్ట్. పర్ఫార్మెన్స్ షీటు, కన్సల్టేట్ షీటు, ఈ విధంగా మనకు మొత్తం ఏరియాకు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని ఏ విధంగా నింపాలి అనేది ఆల్రెడీ మనం వీడియో రూపంలో చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఫర్దర్గా వీడియోని ట్రై చేస్తాను. ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ది కాబట్టి మనం మన యొక్క స్టాండర్డ్, మన యొక్క వే ఆఫ్ టీచింగ్, మనం చేసినటువంటి ఇన్ సర్వీసెస్, మనం ఇచ్చినటువంటి సర్వీస్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఇండివిజువల్గా వైయక్త భేదాలు ఉన్నట్టుగా ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వారికి అనుగుణంగా వాళ్ళు ఫిల్అప్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ మెయిల్ వెబ్సైట్ అడ్రస్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.